నమస్తే నమ్మగారు నమస్తే జయ తలస్నానం అనేది ఎంతవరకు అవసరం ఈ నెత్తి మీద నీళ్లు పోసుకునే విధానం ఉంది చూసావా పర పూర్వకాలంలో భర్తలు మరణిస్తే జుట్టు తీయించేవాళ్ళు వాళ్ళు రోజు నెత్తి మీద నీళ్లు పోసుకోవాలి అని అది కూడా ఏమిటంటే కట్టుకోవటం కోసం దేవతార్చనకి తలస్నానం చేయకపోతే పనికి రాదని వాళ్ళని వాళ్ళు ఇప్పుడు మనకు అసలు ఆ విధానమే లేదేమా అలాంటి బ్యాడ్ ఐడియాస్ అన్ని తీసి పక్కన పెట్టండి వాటిలోకి వెళ్ళద్దు అసలు మన జీవితాలే అట్లా లేవు మన పద్ధతే అది కాదు భర్తలు లేకపోయినా మరణించినా లేకపోతే మీరు ఏదైనా డివోర్స్ లాంటివి తీసుకున్నా ద్వితీయ వివాహానికి అవకాశం ఉన్న రోజు ఇది ఎందుకు పూర్వకాలపు ఆలోచనల్లోకి వెళ్ళాలి మనం మరి వారాల్లో వారాల్లో స్నానం చేయకూడదని పూర్వకాలం ఆలోచన కాదా మీది నీ నెక్స్ట్ క్వశ్చన్ అదే నీ మొహంలో అదే ప్రశ్న కనిపిస్తుంది నేను చెప్తాను చూడండి ఇప్పుడు నెల మొదట్లో ఆదివారం మొదలైన వారాలు రోజు మారేసరికి సూర్య గమనం మారుతుంది మనకి సండే మండే ట్యూస్డే ఇంగ్లీష్లో చదువుకుంటాం తెలుగులో ఆదివారము అంటే రవివారము సూర్యుడి సోమవారము అంటే చంద్రుడిది మంగళవారం అంటే కుజుడిది బుధవారం అంటే బుధుడిది ఇవన్నీ గ్రహాలకు సంబంధించిన రోజులమా ఈ రోజుల్లో సూర్య గమనం మారుతుంది కాబట్టి గ చంద్ర గమనం మారుతుంది చుక్కలు పెరుగుతాయి తగ్గుతాయి చంద్రుడి కళ్ళలు పెరుగుతాయి తగ్గుతాయి మనం చూడండి ఆది సోమవారాలకు రెండు వారాలు గడవంగానే అమావాస్య వస్తుంది అమావాస్య రాగానే చంద్రుడు మారు ఉండడు సముద్రంలో అల్లలు పోటెత్తుతాయి పౌర్ణమి రాగానే చంద్రుడు ఇంతవాడైపోతాడు మళ్ళీ అల్లలు పెరుగుతాయి ఇప్పుడు సూర్య చంద్రుల గమనంతో మనకి ప్రకృతి స్పందిస్తోంది మనకు తెలుసు కదా అవును మనం కూడా ప్రకృతిలో భాగాలం కదా అవునా మన శరీరం పాంచభౌతికమైనది ఐదు ఎలిమెంట్స్ తోటి నిర్మింపబడింది కదా మానవ శరీరం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కదా అవన్నీ స్పందిస్తాయి అందుకని ఈ వారాలకి అనుగుణంగా స్నానాలు చేయండి అని చెప్తారు అవసరం లేకపోతే హెడ్ బాతులు చేయబోకండి చెయ్యదశలు ఈ నిత్య పూజకి చేయక్కర్లేదు అయితే మళ్ళీ ఈ నియమాలు ఉన్నాయి కదా ఈ వారంలో స్నానం చేయకూడదు అని మరి సోమవారం స్నానం చేయాల్సి వచ్చిందండి ఆఫీస్లో ఏదో పార్టీ ఉంది ఏదో ఫంక్షన్ ఉంది లేకపోతే ఎక్కడికో వెళ్ళాం స్నానం చేయాలి దానికి ఏం చేయొచ్చు అంటే ఆడవాళ్ళు ఒక చిట్కడి పసుపు రాసుకోవచ్చు దాంట్లో బుధవారం అయితే విభూతి వేసుకోండి గురువారం అయితే ఇది చపాత పాత పద్ధతుల్లో చెప్తారు అంత దాకా వెళ్ళద్దు అవన్నీ పెట్టుకోకండి పసుపు రాసుకొని తల స్నానం చేయండి మందార నూనెలు అవి నూనెలు చేసుకుంటాం కదా నూనె నూనె తయారు చేసుకుంటాం నూనెల్లో గనక పువ్వులు వేసిన నూనె తప్పు లేదంటారు ఈ పని చేయండి చేయవలసి వస్తే ఈ పని చేయాలి ప్రధానంగా భోజనం చేసి స్నాన తల స్నానాలు చేయకూడదు నెత్తికి నూనె పెట్టుకున్నాక స్నానమే చేయాలి కానీ మధ్యలో ఆహార భోజనాలు చేయకూడదు తినకూడదు ఓహో పొద్దున్నే నూనె రాసుకొని బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి పన్నెండింటికి స్నానం చేసి చేయకూడదు పాత పద్ధతి చెప్తున్నా తర్వాత మీ ఇష్టం